హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను. అంటే ఇది ఇట్లాంటి సేమ్ యాస్టీస్ ఇంతకుముందు చేసినా కదా, అది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ది. అలానే ఇది కూడా amazon.inలో మనం ప్రైమ్ ఎలా తెచ్చుకోవాలనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇప్పుడు సైన్ఇన్లో ఉన్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు యువర్ ఆర్డర్స్ మీద క్లిక్ చేసుకుంటే నేను ఒక ఆర్డర్ అనేది చేశాను ఫ్రెండ్స్. కాకపోతే మనకు అది చూసాం, ఈ ఆర్డర్ ఈజ్ రీజీ కూడా అని వచ్చింది. కానీ మనం ఇక్కడ మనీ అయితే నేను ఏం పే చేయరు, జస్ట్ అది ప్లేస్ అయిపోయింది ఆటోమేటిక్గా. మనకి ఇలా అమెజాన్ ప్రైమ్ అనేది వచ్చేసింది. నేను ఎన్నిసార్లు క్లోజ్ చేసి ఓపెన్ చేసినా కానీ అమెజాన్ ప్రైమ్ అనేది ఇలానే వస్తుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఒకవేళ నచ్చితేనే ప్లీజ్ లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, అలాగే డిస్లైక్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇప్పుడు లాగిన్లో ఉన్నాను. దాంతోపాటు మనకి ఇక్కడ ట్రై ప్రైమ్ అని కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మనం ట్రై ప్రైమ్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకి ఇక్కడ కింద కూడా ఉంది ఫ్రెండ్స్, ఇంకో ట్రై ప్రైమ్ అనేది పైన కింద రెండు ఉన్నాయి. రెండు ఇక్కడనే క్లిక్ చేసుకొని మనం ప్రైమ్ అనేది జాయిన్ అవ్వచ్చు. మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే amazon.in పైన ఉంది ఫ్రెండ్స్, దాని కింద ట్రై ప్రైమ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ ఇప్పుడు క్లిక్ చేశాను. ఇక్కడ మనకి జాయిన్ ప్రైమ్ టుడే అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ జాయిన్ ప్రైమ్ అని. దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇంకో పేజ్ తీసుకెళ్తుంది అనమాట. ఇది మనకి బై చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్ అని వస్తుంది, ఎందుకంటే దీనికి మనం డెలివరీ ఏమి ఉండదు, జస్ట్ ఆర్డర్ చేసుకోవడమే. ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రొసీడ్ టు, ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుని అందులో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పైకి వెళ్ళండి, కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. కంటిన్యూ మళ్ళీ క్లిక్ కాలేదు, మళ్ళీ ఒకసారి క్లిక్ చేసింది. ఇక్కడ మీరు అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ అడ్రస్ ఉంటుంది కదా, చాలా వరకు అన్ని అంటే డెలివరీస్ చాలా ఒక దగ్గర ఏమిటి ఉంటుంది కదా, ఆ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను ఈ అడ్రస్ మీద, ఎందుకంటే మనకి ఎక్కువ అమెజాన్ ప్రైమ్ అనేది ఆ అడ్రస్కి ఇక ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మీకు ప్లేస్ యువర్ ఆర్డర్ అండ్ పే అని అనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఫ్రెండ్స్ మనకి ఇంకొక పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే మీకు ర్యాండమ్గా 1 2 3 4 5 6 7 8 9 అనే నెంబర్స్ని ఎంటర్ చేయండి. ఇక్కడ కంటిన్యూ అంటే క్లిక్ చేయండి కింద. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ మీరు ఎంటర్ తప్పు అని వస్తుంది కదా, మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ మీరు అదే నెంబర్ ర్యాండమ్గా 1 2 3 4 5 6 7 8 9 క్లిక్ చేయండి. ఇది మీరు ఫోన్లో కావాలంటే ఫోన్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే సిస్టమ్లో కావాలంటే సిస్టమ్లో కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా అనే యూజ్ అవుతుంది, మీకు ఫోన్ అయితే ఏమో ట్రై ప్రైమ్ అని అనిపిస్తుంది మెనూలో అక్కడి నుంచి క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఒకసారి బ్లాక్ ప్యాక్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఇంకో పేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్తే మన అమెజాన్ ప్రైమ్ రాదు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇంకో పేజ్ ఓపెన్ చేయండి, లేకపోతే అలా ఓపెన్ చేసినా పర్లే. amazon.in అనేది ప్రింట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ప్రైమ్ అనేది యాడ్ అయిపోయింది. కొద్దిసేపటికి మీకు మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్ మీ ప్రైమ్ అనేది రిజెక్ట్ అయిందని వస్తుంది. కాకపోతే ఇక్కడ మాత్రం మీకు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు మీరు, amazon.in ప్రైమ్ అనేది మీకు ఖచ్చితంగా యాక్టివ్లో ఉంటుంది. ఒకవేళ మీకు మెసేజ్ వచ్చినాక పోయింది అనుకోండి, కింద కామెంట్ చేయండి ఎలా పోయిందో. అలాగే ఒకవేళ ఉన్నట్టయితే మళ్ళీ కామెంట్ చేయండి, ఉంటే ఉన్నదని లేకపోతే లేదని. ఒకవేళ లేకుండా మాత్రం డిస్లైక్ చేయండి, ఉంటే మాత్రం లైక్ చేయండి. ఇదే నేను మీ దగ్గర నుంచి కోరుకునేదైతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఒకవేళ నచ్చకపోతే యాజ్ యూజువల్గా డిస్లైక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ప్రైమ్కి వచ్చేసాం కదా, మాది కొంచెం దూరం ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మనకి డెలివరీ అడ్రస్ చూసుకోండి 2 to 4 days అని వచ్చేసింది. నార్మల్గా అయితే మనకి 6 to 7 days అలా లేకపోతే 8 to 9 days అని ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన 2 to 4 days వచ్చింది కదా, కానీ మనకైతే 1 day లోనే 1 or 2 days లో నాకు ఇక్కడికి రీచ్ అయిపోతుంది అన్నమాట.